శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించిన మనుషులలో ఇంకా మూఢనమ్మకాలు ఏమాత్రం తగ్గడలేదు. ఫలితంగా చేతబడులు బాణామతులు జరుగుతున్నాయన్న మూఢ విశ్వాసాలు ప్రాణాలను బలి తీసుకుని దక్కబెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 2వ తేదీన గండేపల్లి మండలం లీలాద్రిరావుపేట వైఎస్ఆర్ కాలనీలో పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న బాధితులపై బంధువులు దాడి చేశారు. బాధితుడు బంధువులకు జ్వరం రావడంతో అన్న పసకొడుగుల చిన్నబాబురావు చేతబడి చేస్తాడనే అనుమానంతో తమ్ముడు పసకొడుగుల శ్రీనివాస్ కొంతమంది అతని ఇంటికి దౌర్జన్యంగా వెళ్లి అతనిపై దాడి చేసి అతని పై వరుసలోని 2 పళ్ళు కింది వరుసలోని 2 పళ్ళు పీకివేసి అతనిపై దాడి చేసి కొట్టడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. బాధితుడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బాబురావు ఈ విషయంపై గండేపల్లి ఎస్ఐ వై గణేష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఏమైంది ఏంటి మీ మీద ఎంత దాడి జరిగింది? వాళ్ళ తమ్ముడు అదే మా తమ్ముడు అబ్బాయికి జ్వరం అంటారు. జ్వరం తగ్గలేదనండి నా మీద అనుమానం పడి నేనేదో టెలిఫిన్ చేస్తానని చెప్పేసి 30-40 మందిని తీసుకొచ్చేసారు ఈ వీధిలోంచి ఇంటికి తిరిగి. వాళ్ళందరూ ఒకేసారి గుంపుగా నా పైకి వచ్చేసారు మేడం మీదకి. నేను ఇక్కడే కూర్చున్నాను సార్, ఏదైనా కొంచెం ఏదైనా వెనకాల కూర్చున్నాను కొంచెం అది గాలి వేస్తుంది కదా అక్కడ ఏదైతే కూర్చో మావాళ్ళు చేస్తే వచ్చి సమయం చెప్పండి. ఉదయం 9:09 మధ్యలో సార్, ఉదయం సార్ ఉదయమే ఒకేసారి గుంపు వచ్చి మా తమ్ముడు ఎవరికి వచ్చండి అలా కొట్టాడు సార్. అలా రావడి రాడ్డు అవుతుందని అంటారు చెప్పండి. తమ్ముడు భార్య ఆ రాడ్డుతో నా బుర్ర కొట్టింది సార్. ఇంకా ఇంకా బుర్ర వదిలేసుకోలేదు సార్. ఈ రోజు సార్ ఆవిడ కొట్టిందండి, ఆ ఆవిడకి అక్కొక ఆవిడ వచ్చిందండి. మొత్తం ఆడవాళ్ళందరూ నన్ను ఎగిరెగిరి గుండ్ల మీద ఇలా పీకల మీద తండేశారండి, ఎగిరెగిరి సినిమాల్లో చూపించారు. మా తమ్ముడేమో మా పట్టగారు తెచ్చండి, పై 2 పళ్ళు కింద 2 పళ్ళు పీకేసేసారు. ఇంకా ఇలా మొత్తం పట్టగారితో పొడిచేసండి, కొడు పొడిచేసి ఎడంకొను కనపడతలేదు సార్, పికీలు కనపడలేదండి. డాక్టర్గారు కూడా కన్ను కనపడకపోయింది బాబు చెప్పలేము మరి అని స్కానింగ్ తీశారండి. అదే అయినా అయిపోయింది, అలా మొత్తం అందరూ కొట్టేశారండి. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు అయిందండి చెప్పి? ఏప్రిల్ 2017 నెలలో జరిగింది సార్ కాలేజీ పడుకుంది. అంటే 6 సంవత్సరాలు అయింది సార్ నాకు.